रामचंद्रपुरम एरिया आसुपत्रि आसुपत्रि सूपरिंटेंडेंट डाक्टर प्रवीण कुमार आध्वर्यम लो जॉइंट कलेक्टर कीर्ति चेकूरी अध्यक्षतन बीसी संक्षेम शाखा मंत्री चेल्लुबोन वेणु नूतन ऑक्सीजन प्लांट प्रारंभिंचारु। रामचंद्रपुरम एरिया आसुपत्रि प्रधानमंत्री गारि चेत मीदुगा ऑक्सीजन प्लांट मनं प्रारंभिंचाम। 200 एलपी संबंधित संवत्सरं कोविड ఆక్సిజన్ కొరత చేత అనేక మంది ప్రాణాలు కోల్పోయారు। ఆ తరుణంలో వరకు జిల్లా కలెక్టర్ గా ఉన్న మురళీధర్ రెడ్డి గారు నేను జాయింట్ కలెక్టర్ గారు బీసీ గారు అందరం కలిసి మన హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి స్థాయి వసతి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో 200 ఎల్పీ ఆక్సిజన్ ప్లాంట్ ని ప్రారంభించుకున్నాం। మరొక 500 ఎల్పీ ఆక్సిజన్ ప్లాంట్ మరల ప్రారంభించుకోబోతా ఉన్నాం। అంటే ఈ హాస్పిటల్లో 150 పడకలకి సంపూర్ణంగా ఆక్సిజన్ లోటు లేకుండా కొరత లేకుండా దూరానికి వెళ్ళి తెచ్చుకునే సమయంలో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి వసతులు మన ఏరియా హాస్పిటల్కి ఏర్పడుతున్నాయి। ఆక్సిజన్ అనేది సంపూర్ణంగా లభిస్తుంది। ప్రధానంగా ఈ సందర్భంలో నేను ఏరియా ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యుల సిబ్బందిని సూపరింటెండెంట్ గారితో పాటు వారి వైద్యులందరినీ అలాగే నర్సింగ్ స్టాఫ్ గారు ప్రతి అంటే ఈవెన్ సెక్యూరిటీ నుంచి సూపరింటెండెంట్ వరకు మొన్న కోవిడ్ సమయంలో వీరు చేసినటువంటి సేవలు అభినందనీయము। నిజంగా వైద్యో నారాయణో హరి అనేటువంటి పదానికి వీరు ఒక ఉదాహరణగా నిలిచారు। అంటే చాలా ప్రాణభయంతో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ భయాన్ని తొలగించి వాళ్ళకి ఉపశమనం కల్పించడంలో వీరి పాత్ర చాలా గొప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తూ రామచంద్రపుర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన హాస్పిటల్ ప్రైవేటు ఆసుపత్రుల కంటే గొప్ప సేవలు అందించేటువంటి ఆసుపత్రిగా మనం ఏదైతే సేవా రామచంద్రపురాన్ని కోరుకున్నామో దాంట్లో మొదటి దశ ఈ ప్రభుత్వ వైద్యం। ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల మీద నమ్మకం పెరిగింది। ప్రసూతి వాళ్ళు కానీ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి సంబంధించి ఈ హాస్పిటల్లో ఏ చిన్న లోటు కనిపించినా దాన్ని తక్షణమే పరిష్కరించారు। ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి సేవలు వైద్య సేవలు అందించడంలో వీరందరూ కూడా అభినందనీయులు। ఈరోజు మరొక భరోసా మనకు లభించింది। ఆక్సిజన్ ప్లాంట్ని ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఓపెన్ చేసే తరుణంలో మనం ఇక్కడ ఈ ప్లాంట్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం। సాధారణంగా ఆసుపత్రికి రోగులుగా ఎవరు